స్వాగతం. కుబీర్ మండలంలోని నిగ్వా గ్రామంలో నూతనంగా మునూర్కాపు సంఘం పలువురిని ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షుడిగా దేవదాస్, వైస్ ప్రెసిడెంట్ గా శ్యామ్, కార్యదర్శిగా వెంశం రవికుమార్, ధర్మపురి లక్ష్మణ్ ఎన్నుకున్నారు. వీళ్లను సంఘం పలువురు సార్వలతో సత్కరించారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఉద్యోగం సాధించిన వారికి కమిటీ సభ్యులు సత్కరించారు. జాయింట్ సెక్రటరీగా కె రవి గారు, అదే విధంగా ఇంకొక క్యాషియర్ అనేది మనం తీసుకోవాలని చెప్పేసి అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాడు. ఒక క్యాషియర్ అనేది మనం దీంట్లో నియమించుకున్నాము. మరి వివిధ రకాల మెంబర్స్, మరి గ్రామ పెద్దలు, మన మునుకా సంఘం యొక్క యువకులు అందరికీ ఈ పరిణామ సందర్భంగా అందరికి ధన్యవాదాలు. అదేవిధంగా వైద్యరంగంలో వివిధ సేవలు అందించి ఉత్తమ అవార్డు గెలిచిన పద్మ చిన్న గారికి, రాధిక లక్ష గారికి మునుకా సంఘం నుంచి ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా మేము గత 6-7 సంవత్సరాల నుంచి మేము నిరుద్యోగంగా ఉండి మా యొక్క ప్రిపరేషన్లో మేము చాలా కష్టాలు అనుభవించి ఈరోజు మేము మంచి స్నేహితులుగా మంచి వివిధ రంగాల్లో మేము రాణిస్తున్నటువంటి ప్రవీణ్కు మరియు నేను కానీ, అదేవిధంగా మా పైన రూమ్లో ఉండి మా యొక్క తన అనుభవాలను కూడా మాతో షేర్ చేసుకున్నాం. మన రాజన్న గారు, దేవేంద్ర అన్న కానీ, ఇట్లా రమకాంత్ అన్న కానీ మా యొక్క సక్సెస్లో వాళ్ళు కూడా చాలా కీలక పాత్ర పోషించండి. మేము చాలా రోజుల నుంచి హైదరాబాద్లో మేము తరచుగా మేము కలుస్తామంటే ప్రయత్నం చేయము. చాలా సందర్భాల్లో మేము మునుకా సంఘం ఒక కమిటీ కావాలా, ఇదే ఒక డెవలప్మెంట్లో మన పాత్ర ఉండాలా అని చెప్పి చాలా సార్లుగా మేము డిస్కస్ చేస్తుంటే, కానీ మొన్న రీసెంట్గా మేము డ్యూటీలో ఉన్నప్పుడు కూడా బైన్సా పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి చెందడంతో బీజేపీ నాయకులు అరుణ్ జైట్లీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ అన్నభావ సాటే అడుగుజాడల్లో నడవాలని ముద్గోల్ సర్పంచ్, రామచందర్ చించాల సర్పంచ్, సంగీత మరిబా అన్నారు. ముద్గోల్ మండలంలోని సరస్వతి నగర్ చించాల గ్రామంలో నిర్వహించిన అన్నభావ సాటే జయంతి వేడుకల కార్యక్రమంలో పాల్గొని అన్నభావ సాటే విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేసి అనంతరం జెండా ఆవిష్కరించారు. అది
గిరిజన హక్కుల కోసం 2 రోజుల నిరాహార దీక్ష. లంబాడిల ఐక్య వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రొఫెసర్ నునావత్ దేవదాస్ నాయక్ సెప్టెంబర్ 21, 22 రోజుల్లో నిరాహార దీక్ష హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి గిరిజన ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 14, 15 నాడు 2 రోజుల నిరాహార దీక్ష చేస్తున్నాము. మా ముఖ్య ఇందిరా పార్క్ హైదరాబాద్ ఇందిరా పార్క్లో 2 రోజుల నిరాహార దీక్ష. మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ గారి పిలుపు మేరకు మేము ప్రభుత్వాన్ని ముందు దాదాపుగా 15 నుంచి 20 డిమాండ్ ముందు పెట్టబోతున్నాము. అందులో ముఖ్య డిమాండ్ ఏంటంటే మాకు 10% రిజర్వేషన్ చేస్తామని మన మేనిఫెస్టోలో, అంటే మన ఈ ప్రభుత్వ మేనిఫెస్టో 2014లో పెట్టారు. 2014లో అది కాలేదు. ఇప్పుడు మొన్న వచ్చిన ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి మాకు 10% రిజర్వేషన్ని కంపల్సరీగా చేయాలి. అది అసెంబ్లీలో దాన్ని ఫైల్ పుటాప్ చేసినామని చెప్పారు. మళ్ళీ కాంగ్రెస్ మన కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ ఫైల్ రిటర్న్ వచ్చింది. మరి ఆ ఫైల్ రిటర్న్ వచ్చిన దాన్ని మళ్ళీ ఎంతవరకు చేశారని మాకు తెలియదు. అది కంపల్సరీ 10% చేయాలనేది ముఖ్య ఉద్దేశం, ముఖ్య డిమాండ్. రెండోది, మాకు గిరిజన యూనివర్సిటీ చేస్తామన్నారు వరంగల్లో, గిరిజన యూనివర్సిటీ జరగలేదు ఇప్పటి వరకు. మూడవది, మన ప్రత్యేక ప్రతి తండాకు గ్రామ పంచాయతీ చేశారు కానీ అయ్యా కేసీఆర్ మీకు మన తెలంగాణ రాష్ట్ర స్టేట్ కంబడల ఐక్య వేదిక కమిటీ తరఫు నుంచి ఈరోజు నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ అండ్ దేవిదాస్ అని అన్నగారికి ఇక్కడ రావడం జరిగింది. అన్నగారికి మొదటిగా స్వాగతం అండ్ మండల కమిటీ వాళ్ళకి, జిల్లా కమిటీ వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణాలు ఏంటంటే రిజర్వేషన్స్ ఫస్ట్, రెండోది చాలామంది యువత చదువుకున్న వాళ్ళు కానివ్వండి అండ్ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా కానివ్వండి, జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ మూడోది ఏంటంటే ఇప్పుడు మాకు కరీంనగర్లో యూనివర్సిటీ, ఎస్టీ యూనివర్సిటీ ఒకటి నియమిస్తామని చెప్పేసి అన్నారు. దీని గురించి చాలామంది పిల్లలు అదర్ స్టేట్స్కి, అదర్ కంట్రీస్లకి వెళ్ళి చదువుకోవడం కూడా జరుగుతున్నది. అదర్ స్టేట్కి వెళ్ళి కూడా చదువుకుంటున్నారు, అక్కడ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అండ్ జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది రీసెంట్గా జాబ్ కోసం కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా, వాళ్ళు ఆర్థికంగా కొంచెం భయ ఆందోళన ఉన్నా జాబ్ వస్తుందో రాదో అని ఇంకొక టెన్షన్ పట్టుకుంది. ఇక్కడ 77 ఓటర్ లిస్ట్ అని చెప్పేసి అంటున్నారు. అయ్యా మీరు అడిగేది కరెక్టే, చాలా కరెక్ట్గా నీట్గానే అడుగుతున్నారు. బట్ మీరేంటంటే అప్పట్లో చేసినటువంటి, అప్పట్లో మా తాతలు ముత్తాతలు చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఓట్ల పైన అవగాహన లేదు. ఓట్లు వేయకుండా వాళ్ళ పేరుని నమోదు చేసుకోకుండా వాళ్ళు వలస వెళ్తూ జీవనాధారాన్ని గడుపుతూ ఏదో పని చేసుకుంటూ ఏదో ఒక ఉపాధి చేసుకుంటూ అలాగే వెళ్ళిపోయారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వంశపున్నటువంటి పిల్లలకు, అంటే మాలాంటి వాళ్ళ పిల్లలకి ఇప్పుడు రిజర్వేషన్ లేదు అని చెప్పేసి, సర్టిఫికేట్ మీకు లేదు, 77 లిస్టులు లేదు, మీ పేర్లు లేవు అని చెప్పేసి మమ్మల్ని బాసర శ్రీ జ్ఞానస్వరూపి దేవి అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు అమ్మవారి ఆలయంలో శ్రీ స్వామి సర్వేశ్వరానంద ఉదాసీన రచించిన శ్రీ జ్ఞాన సరస్వతి శతకం పుస్తక ఆవిష్కరణ చేశారు. అమ్మవారి ముందు పుస్తకాలను ఉంచి ప్రత్యేక పూజలు చేయించి భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. We'll be right back.